హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ వెహికల్. నా పేరు అరవింద్. ఈరోజు మేము ముందుకు ఫోర్స్ కంపెనీకి సంబంధించిన అర్బానియా వెహికల్ దగ్గరికి అయితే తీసుకురావడం జరిగింది. చాలా స్టైలిష్ లుక్స్తోనైతే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి 15 సీటింగ్ సంబంధించిన కెపాసిటీ గల వెహికల్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, అంటే ఇంజన్ స్పెసిఫికేషన్స్, అలాగే దీని సీటింగ్ అనేది ఎలా ఉందని పూర్తి డీటెయిల్స్ చెప్తాను. వీడియో మాత్రం పూర్తిగా చూసి ఎవరికైతే అవసరమవుతుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒకసారి మనం ముందుగా లోపలికి ఎక్కినట్టయితే చాలా స్టైలిష్ లుక్స్తోనైతే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదైతే 12 సీటింగ్ సంబంధించిన వెహికల్. ఇందులో 9 సీటింగ్ కెపాసిటీని వస్తుంది, 15 సీటింగ్ కెపాసిటీని అయితే రావడం జరుగుతుంది. అర్బానియా వెహికల్ ఇది. ఇందులో మనకి ఏసీ వింగ్స్ చూసుకోవచ్చు. 16 మంది కూర్చుంటే వాళ్ళందరికి సరిపోయే విధంగా 16 ఏసీ వింగ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి వాటర్ బాటిల్ హోల్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం టైర్స్ చూసుకున్నట్టయితే, ఇక్కడ మనం టైర్స్ చూసుకున్నట్టయితే దీనికి అయితే జేకే టైర్స్ అయితే రావడం జరిగింది. దీని సైజ్ విషయానికి వచ్చినట్టయితే 235/65 R 16 ఇంచ్ టైర్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి వెహికల్లోకి కూడా ఎక్కి చూద్దాము. అంతకన్నా ముందు ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే చాలా స్టైలిష్గా ఉంది. ఇట్లా ఫ్లోటింగ్, అంటే మనం చూసుకున్నట్టయితే కొంచెం స్లోప్ డిజైన్తో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం హాలోజన్ హెడ్ ల్యాంప్స్ రెండు చూసుకోవచ్చు. అలాగే మనకి ఎల్ఈడి ఫాలింగ్ లైట్స్ అయితే చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనము ప్లాస్టిక్, అంటే ఫైబర్ ఫినిషింగ్ బంపర్తో వస్తుంది. ఇక్కడ మనము అర్బానియా అనే ఫోర్స్ కంపెనీకి సంబంధించిన బ్యాజింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఒకసారి లోపలికి ఎక్కుదాము. అంతకన్నా ముందు ఇక్కడ చూసుకున్నట్టయితే హెవీ మిర్రర్, అంటే మనకు కనబడడానికి ఒక హెవీ మిర్రర్తో అయితే ఇక్కడ వస్తుంది. ఒకసారి లోపలికి ఎక్కి లోపల ఎలా ఉందనేది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మనకు నార్మల్ స్టీరింగ్తోనైతే వస్తుంది. ఇక్కడ మనం నార్మల్ స్టీరింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఏదైతే డాష్ బోర్డ్లోనే మౌంటెడ్ గేర్ బాక్స్తో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏసీ వింగ్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకు చిన్న డిస్ప్లే ఇచ్చారు. లైట్స్కి సంబంధించిన సెటప్ మొత్తం ఇచ్చారు. ఏసీకి సంబంధించిన స్విచ్చెస్ ఏదైతే ఉంటాయో, ఏసీ కంట్రోలర్స్ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 12 వోల్ట్స్ ఛార్జింగ్ పొట్టులు ఉంది, అలాగే ఇక్కడ 5 వోల్ట్స్ ఛార్జింగ్ పొట్టులు ఉంది. ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఒక వాటర్ బాటిల్ హోల్డర్ ఉంది. సీటింగ్ విషయానికి వస్తేనైతే కొంచెం బాగానే ఉంది. ఇంతకుముందు ఉన్న ఫోర్స్ వెహికల్స్తో పోలిస్తేనైతే కొంచెం చాలా స్టైలిష్గానైతే వస్తుంది. ఇది అర్బానియా వెహికల్. ఇందులో 9 సీటింగ్ కెపాసిటీ గల వెహికల్స్ ఉంటాయి. ఇందులో 15 సీటింగ్, 12 సీటింగ్ అని మనకు నచ్చిన విధంగా ఉంటాయి. వీటి ఎక్స్షోరూమ్ ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 32 లక్షలకు కొంచెం అటు ఇటు ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంటుంది అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే మనం లోపలికి కూడా వెళ్ళి చూద్దాము, రండి. ఫ్రెండ్స్, ఈ వెహికల్ ఇంజన్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి FM 2.6 CR ఇంజన్తోనైతే రావడం జరుగుతుంది. ఇందులో 4 సిలిండర్స్ ఉంటాయి. కమిన్స్ ఇంజన్తోనైతే వస్తుంది. ఇది 2596 సీసీని జనరేట్ చేస్తుంది. ఇంజన్ అవుట్పుట్ వచ్చేసి 85 కిలోవాట్స్గా ఉంటుంది. 115 HP గల వెహికల్. 350 న్యూటన్ మీటర్ల టార్క్నైతే జనరేట్ చేస్తుంది. సస్పెన్షన్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి లీవ్ స్ప్రింగ్స్ ఫర్ IFS సస్పెన్షన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి పారాబాలిక్ లీవ్ స్ప్రింగ్స్తో అయితే రావడం జరుగుతుంది. అలాగే డైమెన్షన్ చూసుకున్నట్టయితే వీల్ బేస్ వచ్చేసి 3615గా అయితే ఉండడం జరిగింది. ఫ్రంట్ టైర్ నుంచి బ్యాక్ టైర్కు ఉన్న గ్యాప్. అలాగే 6222 లెంత్తోని, 2095 mm విడ్త్తోని, అలాగే 2550 హైట్తోని. గ్రాస్ వెయిట్ వచ్చేసి విత్, అంటే లగేజ్ పర్సన్స్ వెహికల్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 4135 kg గ్రాస్ వెయిట్తో అయితే రావడం జరుగుతుంది. సిట్టింగ్ ఈ వెహికల్లో అయితే 12-13 పర్సన్ కూర్చునే విధంగా అయితే తయారు చేశారు. ఇందులో 15 సీటర్ వెహికల్ కూడా ఉండడం జరిగింది. దీని ప్రైస్ అయితే 32 లాక్స్ పైగానే ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.